బాల్యంలోనే గొప్ప సాహసిగా హరికిషన్ సింగ్ సూర్జిత్ పేరొందారు. జాతీయోద్యమ కాలంలో ఉషాన్పూర్ గవర్నర్ వస్తున్న సందర్భంగా బ్రిటిష్ పతాకాన్ని తొలగించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని భగత్ సింగ్ సహచరులు నిర్ణయించారు. దీంతో పూర్తిగా ప్రభుత్వం సైన్యాన్ని మొహరించి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థిగా ఉన్న హరికిషన్ సింగ్ సూర్జిత్ ఆ ఘటన చూడటానికి వెళ్లాడు. ఉన్నటువంటి తానే ఆ భవనం మీదకు ఎక్కి బ్రిటిష్ పతాకాన్ని తొలగించాడు. సైన్యం కాల్పులు జరపబోగా ఆనాడు కలెక్టర్ గా ఉన్న బాఖలే వారించాడు. సూర్జిత్ చిన్నవాడని కాల్పులు జరపవద్దని నివారించారు. ఆ తరువాత సూర్జిత్ కు 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. 3 ఏళ్ల జైలు అనంతరం 1 ఏడాది ముందుగానే విడుదల చేశారు. 1934లో కమ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. హరికిషన్ సింగ్ సూర్జిత్ 1916 మార్చి 23న పంజాబ్ లోని జలంధర్ జిల్లాలో జన్మించారు. మీరట్ కుట్ర కేసు ముగిశాక ఆయన సోదరుడు సోహన్ సింగ్ జోష్ జలాలాబాద్ లో 1934లో ఏర్పాటు చేసిన సమావేశానికి సూర్జిత్ ను ఆహ్వానించారు. 17 మందితో జరిగిన ఆ సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ విధంగా పార్టీ స్థాపకుల్లో సూర్జిత్ ఒకరు. సూర్జిత్ మొత్తం 10 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. అందులో 1963-65 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలనలోనే జైలు జీవితం అనుభవించారు. తాము కోరిన విధంగా చదువు కొనసాగించకపోయినా చేపట్టిన పార్టీ మార్గాన్ని విడవద్దని తండ్రి విదేశాల నుంచి సూర్జిత్ కు లేఖ రాసి ప్రోత్సహించారు. సూర్జిత్ 1953లో మధురై మహాసభలో ఉమ్మడి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా ఎన్నికయ్యారు. తర్వాత పంజాబ్ లో పార్టీ పని కోసం పాలిట్ బ్యూరో బాధ్యతల నుంచి రిలీవ్ అయి పంజాబ్ లో పనిచేశారు. అక్కడ నీటి సరఫరా కోసం ప్రజలపై 102 కోట్ల బెటర్మెంట్ లెవీని ప్రభుత్వం విధించగా దానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిపారు సూర్జిత్. తెలంగాణ సాయుధ పోరాటం తరువాత అంత ప్రాధాన్యత గల పోరాటంగా దానిని పార్టీ కేంద్ర కమిటీ తీర్మానంలో పేర్కొంది. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య త్యాగ నిరతి కామ్రేడ్ గా ఆయన నడవడిక, లక్ష్య సాధనకు ఆయన నిబద్ధత అంటే సూర్జిత్ కి ఎంతో గౌరవం. 1955లో ఆంధ్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సూర్జిత్ సుందరయ్య మాకిరేని బసవపొన్నయ్య చంద్రరాశిరావులతో 4 రోజులు గడిపారు. రాష్ట్రమంతా పర్యటించారు. ఎన్నికల ప్రచారం కోసం సూర్జిత్ పంజాబ్ నుంచి 12 జీపులను తీసుకువచ్చారు. పంజాబ్ లోని కిసాన్ ఉద్యమాన్ని నిర్మించిన సూర్జిత్ అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా చాలా కాలం పనిచేశారు. పార్టీలో అంతర్జాతీయ వ్యవహారాల బాధ్యతలను కూడా నిర్వహించారు. అన్ని సోషలిస్ట్ దేశాలను ఆయన సందర్శించారు. పార్టీ 14వ మహాసభలో ఈఎంఎస్ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్నాక సూర్జిత్ ఆ పదవికి ఎన్నికయ్యారు. సూర్జిత్ భార్య 2 కుమారులు పార్టీలో పనిచేశారు. 2008 ఆగస్టు 1న సూర్జిత్ కన్నుమూశారు.